చిల్డ్రన్ ఈ రోజు మనము సిక్స్త్ లెసన్ నేను అనే లెసన్ లో సమ్ బిట్స్ ఓన్లీ కంప్లీటెడ్ విచ్ లెసన్ సిక్స్త్ లెసన్ నేను అనే దాంట్లో సమ్ బిట్స్ ఓన్లీ కంప్లీటెడ్ ఎవ్రీబడి టేక్ నేను లెసన్ ఓకేనా ఇందులో ఏమేమి బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి మనకి మీనింగ్స్ అర్థాలు ఏ వచనములు వ్యతిరేక పదాలు సొంత వాక్యాలు కంప్లీటెడ్ ఓకేనా సొంత వాక్యాలు కంప్లీటెడ్ ఇక్కడ కంప్లీటెడ్ ఓకే ఐ విల్ టెల్ సొంత వాక్యాలు ఫోర్త్ బిట్ స్టార్ట్ ద క్లాస్ వర్క్ ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేసుకోండి సొంత వాక్యములు ఓకేనా మీరు టెక్స్ట్ బుక్లో మాత్రం ఫుల్ బిట్ రాయండి ప్లీజ్ ఫస్ట్ బిట్ దెబ్బ తిను దెబ్బతిను అంటే చూడండి పాడవడం దెబ్బ తినడం అంటే ఏంది పాడడం వర్షాలకు పంటలు చాలా దెబ్బతిన్నాయి ఓకేనా ఓన్ సెంటెన్సెస్ దెబ్బ తిన్న వచ్చింది కదా అందులో నెంబర్ టూ ఓకే నెంబర్ టూ తలకెత్తుకొను అని తెలుసా నిజాయితీగా ఉన్నవారే తల ఎత్తుకొని జీవించగలరు ఓకేనా దిస్ వన్ నిజాయితీగా ఉన్న వారే తలకెత్తుకొని జీవించగలరు ఓకేనా రైట్ డౌన్ నంబర్ థర్డ్ వన్ అలరించు ఓకేనా చిన్న పిల్లలు ముద్దు మాటలతో అలరిస్తారు ఫుల్ స్టాప్ ఓకేనా నెక్స్ట్ రైట్ ఎవ్రీబడి దిస్ వన్ రైట్ డౌన్ రైట్ ఎవ్రీబడి రైట్ సో ఓకేనా నౌ
Now fourth one. Kallappa Ginchi. Kallappa Ginchi. Chinna Pillalu. 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 Bommala Vaipu. Bommala Vaipu. కళ్ళప్ప గించి చూస్తారు. కళ్ళప్ప గించి చూస్తారు. ఓకేనా? కంప్లీటెడ్. నా ఫిఫ్త్ వన్. కబ్బించు. కబ్బించు. కవ్వించు. ఓకేనా? అంటే మా తరగతిలో రాజు అందరినీ కవ్వించి గొడవ చేస్తాడు. చేస్తాడు. ఓకేనా? ప్లీజ్ స్టాప్. రైట్ ఎవ్రీబడి, రైట్ ఎవ్రీబడి, సూన్. Fifth bit question answers. Fifth bit question answers. Okay na? I'm writing only answer. Please. I'm writing only answer. Akasham ekkada undi, akkada ememi unnayi. Okay na? Please everybody understand to me. I'm writing only answers. పైకి చూస్తే కనబడేది ఆకాశం. కనబడేది ఆకాశం. అక్కడ భూమికి దూరం.
దూరంగా సర్వభూమికి దూరంగా దూరంగా చిన్నవిగా చిన్నవిగా మిలమిలలాడుతూ మిల 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 లాడుతూ మిలమిల్లాడుతూ కనిపించే కనిపించే నక్షత్రాలు నక్షత్రాలు వెలుగు ప్రవాహమైన కామైక్కడ వెలుగు ప్రవాహమైన ప్రవాహ ప్రవాహమైన పాలపుంతలు పాల పుంతలు ఎర్రగా ఎర్రగా మండుతూ ఎర్రగా మండుతూ మండుతూ ఎర్రగా మండుతూ జీవకోటికి జీవ ఎర్రగా మండుతూ జీవ కోటికి జీవ కోటికి వేడిని వేడిని వెలుతురును వెలుతురును జీవశక్తిని ఇచ్చే జీవ శక్తిని ఇచ్చే జీవశక్తినిచ్చే సూర్యుడు సూర్యుడు చంద్రుడు దూది పింజల్లా పింజాల్లా దూది పింజాల్లా తేలిపోయే తేలి తేలిపోయే 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 ఓకే పర్చలేదన్నా తేలిపోయే మబ్బులు ఉన్నాయి మబ్బులు ఇది వరకు ఫస్ట్ ఆన్సర్ కంప్లీటెడ్ ఓకేనా రైట్ ఎవ్రీబడి రైట్ ఎవ్రీబడి రైట్ సూర్
Right, soon. ఇక్కడ రాసిన తర్వాత మబ్బులు ఉన్నాయి, తేలిపోయే మబ్బులు ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆన్సర్ కంప్లీటెడ్. ఓకే, నౌ సెకండ్ వన్. సెకండ్ క్వశ్చన్, అమృతం గురించి వ్రాయము. సెకండ్ క్వశ్చన్ వాట్? అమృతం గురించి వ్రాయము. సెకండ్ ఆన్సర్. దానిని తాగిన వారికి నిత్య యవ్వనము ఉంటుందట. మరణం రాదట. ఆ అమృతం కోసమే సురాసురులు పాల సముద్రాన్ని చిలికారు. ఓకే, అమృతం పాల సముద్రం నుండి పుట్టింది, దానిని తాగిన వారికి నిత్య యవ్వనం ఉంటుందంట, మరణం రాదట. ఆ అమృతం కోసమే సురులు
పాల సముద్రాన్ని చిలికారు. రైట్ ఎవ్రీబడి. రైట్ సోల్. ఓకేనా? వీడియో కంప్లీటెడ్. ఓకే this one, third answer. Third question, what? పాలకడలి ఎవరిచే ఎలా చిలిపించబడింది, అప్పుడు ఏవేవి బయటికి వచ్చాయి. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. మందర పర్వతం కవ్వంగా వాసుకి అనే పాము కామ వాసుకి అనే వాసుకి అనే పాము పాము కవ్వపు తాడుగా కవ్వపు తాడుగా సురాసురులచే 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 పాలకడలి కడలి అంటే సముద్రం. పాలకడలి చిలకబడింది స్టాప్. అప్పుడు పాలకడలి నుండి అప్పుడు పాలకడలి నుండి పాలకడలి నుండి విషము కామ లక్ష్మీదేవి కామ ఓకే చంద్రుడు కామ అమృతం మొదలగునవి
బయటకి వచ్చాయి. బయటకు వచ్చాయి. స్టాప్. రైట్ ఎవ్రీబడీ. Soon. ఫోర్త్ క్వశ్చన్ ఏంటిది? ఓజోన్ పొర గురించి వ్రాయము. ఫోర్త్ క్వశ్చన్ ఓజోన్ పొర గురించి వ్రాయము. ఐఎమ్ రైటింగ్ ఓన్లీ ఆన్సర్. సూర్యుడు వేడి మనపై సూటిగా పడకుండా సూటిగా పడకుండా పడకుండా మనకు క్యాన్సర్ చర్మ వ్యాధులు కామ కంటి చూపుకోవటం వంటివి కంటి చూపుకోవటం వంటివి రాకుండా రాకుండా ఉండటానికి
ఇంగికి నేలకు నింగికి నేలకి నేలకు నడుమ నడుమ ఉన్న ఉన్న పలుచని 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 పోరాను పలుచని పొరే పొరే ఓజోన్ పొర ఓజోన్ పొర. మనము చెట్లను నరకడం వంటి పనుల వలన ఓజోన్ పొర ఇస్తా మనం చెట్లను చెట్లను నరకటం అంటే నరకటం వంటి పనుల వలన ఆ ఓజోన్ పొర దెబ్బతింటుంది దెబ్బ తింటుంది ఇష్ట రైట్ ఎవ్రీబడి. ఓకే కంప్లీట్ చేయడం రిమైనింగ్ ఐ విల్ టెల్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.